ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాలు, 2 దశాబ్దాలు, కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులు పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికినిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలే, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం.